హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ విజయదశమి నాడు, ఈ దసరా పండుగ రోజు మన యూట్యూబ్ ఛానల్కి కానివ్వండి, కొన్ని కొత్త పాలసీస్ తీసుకురాబోతున్నాము. ఈ కొత్త పాలసీస్ ఎందుకు తీసుకొచ్చాము అంటే, ఇన్ని రోజులు మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసాము. లైవ్ ట్రేడ్స్ కానివ్వండి, అన్ని ఏదైనా కానివ్వండి. కాకపోతే కొన్ని సంఘటనలు, కొన్ని కారణాల వల్ల మా ఛానల్ని కమర్షియలైజ్ చేయాల్సి వస్తుంది. కమర్షియలైజ్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఎప్పుడైనా కానీ నాకు ఎన్ని రోజుల నుంచో ఎంతోమంది సజెషన్స్ ఇచ్చారండి. లైక్ ఏం సజెషన్స్ ఇచ్చారంటే, ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు, మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు. సో నా ప్యాషన్, నాకు స్టాక్ మార్కెట్స్ అంటే విపరీతమైన ప్యాషన్ వల్ల నేను ఆ కమ్యూనిటీకి దగ్గర కావడం అనేది, ఆ కమ్యూనిటీలో అంటే స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అందరికీ ఉండాలి. అండ్ మనకు తోచింది మనం ఇచ్చినప్పుడు, అంటే ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేసుకునే కొద్దీ పెరుగుతుంది, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ పెరుగుతుంది అనే ఒపీనియన్తో మొత్తం ఫ్రీగా చేయడం జరిగింది. కానీ కొన్ని సంఘటనలు ఒక రెండు రోజుల నుంచి ఎట్లా జరిగాయంటే, మనం ఎంత విలువైన వస్తువు అయినా అండి ఫ్రీగా ఇచ్చామనుకోండి, దాని విలువ పోతుంది అనేది నాకు ప్రాక్టికల్గా తెలియజేశారు కొంతమంది. ఏదైనా గొప్ప విషయము, గొప్ప థింగ్ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఇచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది అండి, అరే గొప్ప విషయము చాలా ఫ్రీగా ఇస్తున్నాడు అని చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అదే గొప్ప థింగ్ గొప్ప విషయము ఎప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం అనుకోండి, రాను ఆ గొప్ప విషయం కూడా చాలా చిన్న విషయంగా మారిపోతుంది. చిన్న విషయంగా మారిపోయినా ప్రాబ్లం లేదండి నాకు, నేను ఈరోజు పట్టించుకోలేదు. ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది అటెండ్ అవ్వట్లేదు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఫాలో కావట్లేదు, అసలు నాకు జాయిన్స్ ఏమైనా అవుతున్నాయా, దీనివల్ల నాకు డబ్బులు ఏమైనా వస్తున్నాయా లేదా అనేది కూడా నేను పెద్ద గమనించలేదు. మెయిన్ ఏంటంటే, ఇక్కడ యూట్యూబ్ నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు, మీ అందరికీ తెలుసు. నేను ఇది పార్ట్ టైమ్ ఆర్ వీకెండ్స్ మాత్రమే చేస్తూ ఉంటాను, అది కూడా అందరికీ తెలుసు. ఇది కాకుండా నేను అడిషనల్ స్ట్రెస్ తీసుకొని లైవ్ ట్రేడ్స్ చేస్తుంటాను. ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి, చాలా లైవ్ ట్రేడ్స్ మీరు చూసుంటారు. ఇవన్నీ ఫ్రీగా చేయడం వల్ల ప్రాబ్లం ఏమైందంటే, దానికి విలువ లేకుండా అయిపోయింది. మన ఛానల్ బ్రాండ్ నేమ్ కానివ్వండి, మన ఛానల్ నేమ్ కానివ్వండి, ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాడుకున్నారు, వాడుకుంటున్నారు కూడా. సో దీనికి ఒక చెక్ పెట్టాలి. సో అందుకని మెయిన్ రీజన్, దీనివల్ల నేను ఎప్పటికీ కమర్షియలైజ్ చేయొద్దు అనుకున్నా మన ఛానల్. కానీ ఫ్రీగా ఇస్తే ఎంత విలువైనది ఇచ్చినా కానీ, ఇప్పుడు నా ఛానల్కి, నా లైవ్ ట్రేడ్స్కి ఎంత విలువ ఉంది మార్కెట్లో అనేది నాకు తెలియదు, తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ ఇప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళలో, ఇప్పటి నుంచి లైవ్ ట్రేడ్స్ అటెండ్ అయ్యే వాళ్ళలో, సీరియస్గా ఉన్నవాళ్ళు, డబ్బులు పే చేసిన వాళ్ళు మాత్రమే లైవ్ ట్రేడ్స్ అనేవి అటెండ్ కాగలుగుతారు. ఆల్మోస్ట్ ఆల్ నేను ఏవైతే స్ట్రెస్ తీసుకొని, స్ట్రెయిన్ తీసుకొని, డబ్బులు ఆశించకుండా ఇన్ని రోజులు ఫ్రీగా చేశానో అవన్నీ కమర్షియలైజ్ చేసేస్తున్నాను ఈ రోజు నుంచి. సో ఇది చాలా బాధాకరమైన డెసిషన్ నాకు, కానీ తీసుకోక తప్పట్లేదు. వీలైనంతగా ఫ్రీగా ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఇండియాలో అది కానివ్వడండి. ఎట్లా పడితే అట్లా వాడుకుంటారండి, నేను ఎట్లా వాడుకుంటారండి, ఎంత చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము, ఎంత ఫ్రీగా చేస్తున్నాము. సో నేనైతే ఆ విషయంలో చాలా హట్ అయ్యాను. దీనికి ఫుల్ స్టాప్ వచ్చేసేసి, నేను కమర్షియల్గా కూడా మన ఛానల్ని ఎప్పుడు మీరు చూసారంటే, ఒక స్టూడియో లేకుండా, ఒక ఏం లేకుండా నేను ఛానల్ని రన్ చేశాను. ఎందుకంటే ఫ్రీగా ప్రొవైడ్ చేద్దామని. లేదు, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కటి డెవలప్ చేసుకుంటాను నేను కూడా కమర్షియల్గా. సో దాని పరంగా రేట్స్ ఉంటాయి. మీకు ఏదన్నా ఫ్రీగా వస్తుంది ఛానల్లో అంటే వీకెండ్ వీడియోసే, అది కూడా కమర్షియలైజ్ ఎలిమెంట్కి డైరెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ వీడియోస్ కూడా. అంటే మా టాలెంట్ ఫ్రీ వీడియోస్లో చూపించుకొని తద్వారా కమర్షియల్ వీడియోస్కి అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటాయి వీడియోస్ కూడా. సో అందుకని అది ఒకటి ఫ్రీగా వదిలేస్తున్నాను. సో నాకు 10,000 మంది ఫాలోవర్స్లో అందరు వెళ్ళిపోయి, సీరియస్గా సిన్సియర్గా ఉన్నవాళ్ళు, నా పనికి ఎగ్జాక్ట్ విలువ తెలిసిన వాళ్ళు 4 ఫాలో అయినా చాలండి. సో ఈ కారణాల వల్ల నేను లైవ్ ట్రేడ్స్ అనేవి ప్రస్తుతానికి కమర్షియలైజ్ అయినాయి. మీకు సండే సండే వచ్చే వీడియోస్ అయితే యాజ్టీస్గా వస్తాయి. అండ్ మన ఛానల్ని కూడా కమర్షియల్గా అన్ని విధాలుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నిన్న అర్ధరాత్రి తీసుకున్న డెసిషన్ ఇది. నిన్న అర్ధరాత్రి వరకు నాకు అసలు కమర్షియలైజ్ చేయాలనే ఆలోచనే లేదు. సో ఇక్కడ కమర్షియలైజ్ చేసినా కానీ దీంట్లో కూడా మరీ ఎగ్జార్బిటెంట్ ప్రైజెస్ పెట్టకుండా
మీకు ప్రతి లైవ్ ట్రేడ్ దగ్గర దగ్గర మినిమం 2000 నుంచి 3000 కంటే తక్కువ రాలేదు నాకు తెలుసు. మినిమం 2000 నుంచి 4000 వరకు ప్రాఫిట్ ఆన్ చేయగలిగే టెక్నిక్ చెప్తున్నాను లైవ్ ట్రేడ్ లో. ఒకసారి 5000 6000 7000 కూడా వస్తాయి. బట్ నేనేం చెప్తానంటే 2000 నుంచి 4000 వరకు మీ ఇన్వెస్ట్మెంట్ తెలుసు కదా, మనం ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నాం మాస్టర్ ట్రేడ్. దాంట్లో అయితే మీకు 5000 ఉంటే ఒక క్రూడ్ ఆయిల్ లాట్ వస్తుంది, మాక్సిమం 8000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఒక క్రూడ్ ఆయిల్ లాట్ ఇంట్రాడే కి. సో ఎవరికైతే అది తెలియదో వాళ్ళు ఆబ్వియస్ గా మన యూట్యూబ్ ప్రతి వీడియో కింద లింక్ కూడా ఉంది, దాని మీద క్లిక్ ఓపెన్ చేసుకోవచ్చు. సో అట్లా 5000 నుంచి 8000 పెడితే మీకు 25% to 80% రిటర్న్ వస్తుంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఇంటర్డే ట్రేడింగ్ లో. సో దానికి మీరు ఒక ట్రేడ్ అటెండ్ కావాలంటే, ఒక లైవ్ ట్రేడ్ అటెండ్ కావాలంటే అమౌంట్ ఎంత, రెండు లైవ్ ట్రేడ్లు అటెండ్ కావాలంటే అమౌంట్ ఎంత, 3 నుంచి 4 లైవ్ ట్రేడ్లు అటెండ్ కావాలంటే అమౌంట్ ఎంత అనేది జాయిన్ బటన్ లో నేను పెట్టాను. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే మనకి జాయిన్ బటన్ అని ఉంది కదా, మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ వీడియో కింద చూసినా కానీ మీకు ఒక జాయిన్ బటన్ అని ఉంటుంది. సో మీరు లైవ్ ట్రేడ్ అటెండ్ కావాలంటే ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఇస్తే మీకు 3 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మెంబర్షిప్ వచ్చేసేసి 119 రూపీస్ ఫ్రెండ్స్. మీకు 119కి ఏమొస్తుంది అంటే క్యాన్ అటెండ్ ఓన్లీ 1 లైవ్ ట్రేడ్ పర్ మంత్. ఒక లైవ్ ట్రేడ్ మాత్రమే అటెండ్ కాగలుగుతారు మంత్ లో మొత్తం మీద. సో మీరు ఇంకా ఎక్కువ లైవ్ ట్రేడ్ అటెండ్ కావాలంటే అప్గ్రేడ్ టు నెక్స్ట్ లెవెల్ టు అటెండ్ మోర్ లైవ్ ట్రేడ్స్ పర్ మంత్. సో ఒక లైవ్ ట్రేడ్ అటెండ్ అయితే చాలు నేను మంత్ కంటే, మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. లేదు మీరు ఒకటి కంటే ఎక్కువ అనుకున్నారంటే సెకండ్ ప్రో ప్లస్ మెంబర్స్ అని ఉంటారండి. సో ప్రో ప్లస్ మెంబర్స్కి వచ్చేసేసి కెన్ అటెండ్ 2 లైవ్ ట్రేడ్స్ పర్ మంత్, అప్గ్రేడ్ టు నెక్స్ట్ లెవెల్ టు అటెండ్ మోర్ లైవ్ ట్రేడ్స్. సో ప్రో ప్లస్ మెంబర్స్ వచ్చేసేసి 2 లైవ్ ట్రేడ్స్ అటెండ్ కావచ్చండి, 299 పే చేస్తే పర్ మంత్. అండ్ లాస్ట్ వన్ వచ్చి ప్రీమియం మెంబర్స్ అండి. ప్రీమియం మెంబర్స్ ఇక్కడ చూడండి, మీరు మోర్ అబౌట్ పర్క్స్ అని ఉంది కదా, దాని కింద మీరు క్లిక్ చేశారంటే మీకు డీటెయిల్స్ వస్తాయి మూడిటికి. క్యాన్ అటెండ్ 3 to 4 లైవ్ ట్రేడ్స్ పర్ మంత్, అంటే 3 నుంచి 4 లైవ్ ట్రేడ్స్ అటెండ్ అవ్వచ్చు. సో ప్రతి మంత్ మీకు ఈ విధంగా ట్రేడ్స్ అనేవి మంత్లో వచ్చే వెనస్డేస్, మంత్లో వచ్చే ఇన్వెంటరీ కాల్స్ బట్టి మీకు అటెండ్ కావడానికి ఉంటుందండి. ఓకేనా? సో ప్రతి మంత్ ఖచ్చితంగా 3 నుంచి 4 జరుగుతాయా 799 అంటే జరగకపోవచ్చు అండి. కానీ 3 నుంచి 4 అటెండ్ కావడానికి మీకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3 అయితే జరుగుతాయి మాక్సిమం, ఒకసారి 3 కంటే తక్కువ జరుగుతాయి. బేస్డ్ అపాన్ హాలిడేస్ కానివ్వండి, బేస్డ్ అపాన్ ఇన్వెంటరీ కాల్స్ లేకపోతే అటువంటి సందర్భాలలో 3 కంటే తక్కువ కూడా జరగచ్చు. సో అదే ఇక్కడ కూడా వర్తిస్తుందండి. ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నాను, బట్ ఒకటి కూడా జరగకుండా ఏదైనా ఉపద్రవం వచ్చి మేము ఆపేసినా కానీ ఆపేయచ్చు. సో దీనికి ఎటువంటి గ్యారంటీ లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైవ్ ట్రేడ్స్ అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఇది జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. మీరు ఎప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఈ మెంబర్షిప్ నుంచి. ఒకవేళ మీకు కంటిన్యూస్ గా లైవ్ ట్రేడ్స్ జరగట్లేదు లేదా ఇంకోటి అనుకుంటే మీరు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ప్రో మెంబర్స్ కి వచ్చే బెనిఫిట్. సో ఈ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి లైవ్ ట్రేడ్ ద్వారా వచ్చే లాభాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇంట్రాడే ట్రేడ్ ఎట్లా చేయాలి ఒక ఈవెంట్ బేస్ చేసుకొని అనేది తెలియజేయబడుతుంది. రెండోది ప్రాఫిట్స్ ఎట్లా చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోద్ది. అండ్ మీరు ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రాంగ్ సైడ్ ఆఫ్ ట్రేడ్ ఉంటే అప్పటికప్పుడు ఎగ్జిట్ అయ్యి మీ లాసెస్ తగ్గించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది లైవ్ ట్రేడ్ అటెండ్ కావడం వల్ల మీకు వచ్చే లాభాలు. దీంట్లో ప్రతి లైవ్ ట్రేడ్ లో మనం పొజిషన్ తీసుకోము, అవకాశం వస్తేనే పొజిషన్ తీసుకుంటాము. ఇవన్నీ మీకు తెలుసు బట్ మళ్ళీ చెప్తున్నాను. సో ఒక లైవ్ ట్రేడ్ కే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు ఆ ఒక లైవ్ ట్రేడ్ లో నేను ట్రేడ్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. రెండు లైవ్ ట్రేడ్స్ లో అయితే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక లైవ్ ట్రేడ్ కంటే రెండు లైవ్ ట్రేడ్స్ లో ఎప్పుడో ఒకసారి పొజిషన్ తీసుకుంటానో తీసుకోను అనేదాన్ని, లేకుంటే పొజిషన్ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేదాన్ని మనం డిస్కస్ చేసేది రెండు లైవ్ ట్రేడ్స్ లో అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక 3 లేక 4 లైవ్ ట్రేడ్స్ అయితే ఇంకా మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. అండ్ రాబోయే కాలంలో మన ఛానల్లో ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇది 10K అయిపోయిన తర్వాత అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ ఫ్రీగా వచ్చే వీడియోలు యాక్చువల్గా, కాకపోతే ఇప్పుడు వాటిని కమర్షియలైజ్ చేస్తామో ఫ్రీగా వదులుతానో నాకు తెలియదు ఫ్యూచర్లో. సో ప్రతి ఒక్క కంపెనీ రిజల్ట్స్ బేస్ చేసుకుని దాని ఫండమెంటల్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎందుకు స్ట్రాంగ్ ఉంది, అది స్ట్రాంగ్ ఉంది అనడానికి రీజన్స్ ఏంటి అనే కంప్లీట్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అవన్నీ అతి త్వరలో మనము మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో ఈ విజయదశమి రోజు మన ఛానల్లో తీసుకునే చేంజెస్ వచ్చేసేసి, ఫస్ట్ లైవ్ ట్రేడ్స్ కమర్షియలైజ్ అయినాయి, రెండో వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాం మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టాక్ కి, అండ్ ఇంపార్టెంట్ న్యూస్ కూడా కవర్ చేయబోతున్నాము. దానివల్ల ఆ స్టాక్ మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది ఆ స్టాక్ అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఇన్ని రోజులు మా వెనకాల నుండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన మీరందరూ, సీరియస్నెస్ ఉన్న ప్రతి ఒక్కరు మాతోనే ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీక్ లైవ్ ట్రేడ్ ఫ్రీ అండి, లాస్ట్ లైవ్ ట్రేడ్ ఈ వీక్ లైవ్ ట్రేడ్ అనేది.
లాస్ట్ ఫ్రీ లైవ్ ట్రేడ్ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి అంటే నవంబర్ ఫస్ట్ నుంచి జరిగే ప్రతి లైవ్ ట్రేడ్ మీకు చార్జబుల్. సో మళ్ళీ లైవ్ ట్రేడ్ లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.